ये फुल गोजोदा अब प्रिया सेल गजेट्स में आओ अम्बा को सुन पीगा वो अंदर आ प्लास्टिक रखियो ये लो प्लास्टिक ये बहुत क्लियर है ఏంటి ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారా సో ఇక్కడ అయితే పూలు కోసేస్తుంది అనమాట కనకంబరాలు పూలయితే సో మార్నింగ్ మార్నింగ్ మేమంతా పొలానికి వచ్చాము మార్నింగ్ సిక్స్ ఉంటు సిక్స్ అయి ఉంటుంది సో ఆ టైంకి మేము అందరం అంటే మా అన్న మా పిన్నమ్మ అలాగే మా తమ్ముడు అందరం పూలు వచ్చేసాము అనమాట సో మార్నింగ్ టైంలో అయితే కొంచెం తొందరగా కోసేయచ్చు తర్వాత ఎండ్ వచ్చేస్తుంది కదా సో అందుకోసమే పొలానికి వచ్చాము ఇక్కడ మేమందరం పూలు కోస్తున్నాము సో చూసారు కదా చాలా బాగుంది తోట అయితే సో మార్నింగ్ మార్నింగే కోసేస్తున్నాము సో వ్యూ అయితే కూడా చాలా బాగుందనమాట వ్యూ కూడా సో వ్యూ కూడా చూపిస్తాను చుట్టుపక్కల కొండలు మధ్యలో పొలాలు కూల్ క్లైమేట్ చాలా బాగుంది సో చుట్టుపక్కల కూడా చెరుకు తోట అలాగే వరి పైరు అలాగే టెంకాయ చెట్లు అలా చుట్టుపక్కల చూస్తే అలా కొండలు అనమాట సో చాలా బాగా ఉంది కదా ప్లేస్ అంతా సో మీకు చూపిద్దామని మీతో ఒక చిన్న వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంది చూసేసేయండి సో చుట్టుపక్కల ప్లేస్ అంతా చూస్తున్నారు కదా ఇదైతే పచ్చిమిరపకాయలతోటనమాట ఇటు పక్క పచ్చిమిరపకాయలు ఈ పక్క వచ్చి అయితే నాటారు మీతో షేర్ చేసుకుందామనే ఈ చిన్న వీడియో అయితే తీసాను సో చూసేయండి చూస్తున్నారు కదా ఇదైతే వరి పంట అనమాట సో ఇదైతే వరి అలా కోసి పెట్టారు ఇంకా పొన అలా కోసి కోసి కుప్పలు పెట్టారనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే పొన కొట్టడానికి ముందు ఈ విధంగా కోసి కుప్పలు పెడతారు సో ఇదంతా వరి పైరు అనమాట సో ఎంతో టేస్టీగా ఉండే ఒక బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారనమాట మా అన్నయ్య సో చాలా బాగా వచ్చింది సో బాగా వస్తేనే పోస్ట్ చేద్దాము అనే వీడియో తీశాను చాలా బాగొచ్చింది సో అందుకోసమే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ముందుగా అయితే కుక్కర్ తీసుకున్నారు సో కుక్కర్ తీసుకొని ఆయిల్ సరిపడినంత ఆయిల్ కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నారు సో యాడ్ చేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నారు బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకులు ఇవన్నీ సో ఇక్కడైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటారు చేసుకుంటున్నారు ఇవైతే నాటు పచ్చిమిర్చి కదా సో కొంచెంగానే యాడ్ చేసుకుంటున్నారు సో తనే మా అన్నయ్య చూపిస్తున్నాను సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కొంచెం పొడవుగానే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాడు సో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకున్నాడు సో చూసారు కదా సో ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో నేనైతే అంటే అక్కడ విలేజ్ కదా సో విలేజ్లో దొరికే వస్తువులతోనే ప్రిపేర్ చేశారనమాట చాలా బాగా వచ్చింది సో ఇది వచ్చి పండుమిర్చి గరం సారీ పండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నారు సో మిర్చి పౌడర్ అనేది మాకక్కడ మేము ఇంట్లోనే కొట్టుకుంటాం అనమాట సో ఓన్గా సో బయట మిర్చి అయితే కొంచెం కలర్ వస్తుంది ఈ మిర్చి అంత కలర్ రాదని సో అన్నైతే పచ్చి పండు మిర్చి యాడ్ చేసుకున్నారు పండు మిర్చి అయితే కొంచెం కలర్ వస్తుంది బాగా అని నా ఫోన్లో అయితే అంతగా తెలియట్లేదు కానీ రియల్గా అయితే చాలా రెడ్ కలర్ రెడ్ కలర్లో బాగా కనిపిస్తూ ఉన్నది సో తర్వాత టమాటాలు యాడ్ చేసుకున్నారు టమాటాలు అలాగే ఉప్పు సరిపడినంత బాగా టమాటాలు బాగా మెత్తగా అయిపోవాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయని అందులో పిండుకుంటున్నారు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ చికెన్ తీసుకున్నాం అనమాట సో అందుకోసమే ఒక నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుంటున్నారు సో ఒక నిమ్మకాయ అయితే ఇందులో యాడ్ చేసుకున్నారు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నారు తర్వాత ఇది కార్డ్ అనమాట ఇంకా ఊర్లో కాడ్ కొంచెం లైట్గా పులిపోయి అనిపిస్తుంది స్వీట్ కార్డ్ అయితే కాదు కదా ఊర్లో ఇంకా ఆవు పాలు అలా పేరబెట్టుకున్న ఇది అనమాట సో వన్ కప్ అయితే కార్డ్ యాడ్ చేసుకున్నారు మిర్చి పౌడర్ అనమాట సో మా ఇంట్లో ఓన్గా చేసుకునే మిర్చి పౌడర్ అనమాట ఇది సో ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసు వేసుకున్నాము ఇందులో సో అలాగే గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకున్నాము వేసుకొని బాగా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నారు సో చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి సో కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాము బిర్యానీ కదా చాలా సాఫ్ట్ అయిపోతుంది రైస్లో ఉడికేసరి కానీ అలా వేసుకున్నాము సో బాగా కలుపుకొని అందులో పుదీనా కొత్తిమీర తరగనమాట సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి తర్వాత రైస్ యాడ్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి కరెక్ట్గా టూ విజిల్స్ కరెక్ట్గా బాయిల్ అయిపోతుంది చాలా బాగుంటుంది సో నేనైతే కరెక్ట్గా టూ విజిల్స్ పెట్టాము సో బాగా ఉడికిపోయింది అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది విలేజ్ స్టైల్లో సో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్